తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేయడం వల్ల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది అంటే టీడీపీ తీసుకున్న నిర్ణయంతో సక్సెస్ అయినట్టేనా? అంటే ఎప్పుడు సక్సెస్ అంటే పబ్లిక్ శాంతం మానేస్తే ఒక రకంగా సక్సెస్ అయినట్టు. ఎందుకు? నిరసన చూపెట్టామనేది. డెమోక్రసీలో పడ్డ ఓట్లు పర్సంటేజ్ లెక్క చూస్తారు. ఇదేంటి మేధావులకు పనికొస్తుంది ఈ మాట? ఇది టీడీపీ ఇంపాక్ట్ చూసారా? 20% తగ్గిపోయింది చూసారా అనేది. కానీ పాలిటిక్స్లో మేధావి వర్గంది పాత్ర మన జయప్రకాష్ నారాయణ గారి లాగానే ఉంటుంది. పబ్లిక్ యాక్సెప్టెన్స్ అవి పట్టించుకోరు. నువ్వు పోల్ అవ్వాలా? ఇప్పుడు బెంగాల్లో ఉంది, కొడుతున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, తగలబెడుతున్నారు. అంత గొడవ జరిగాక కూడా నిలబడబట్టినే కదా ఇప్పుడు అక్కడ జనం. అలాంటి అంటే ఫైటర్లుగా ఉండాలి పొలిటికల్ పార్టీ. బేజారెత్తి పారిపోకూడదు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏంటి మా ఇంపాక్ట్ అని చెప్పి దీని ఇంపాక్ట్ ఏంటి? లోకల్ క్యాడర్ పోతున్నారుగా, ధైర్యం లేదు కదా, మనవాళ్ళు లేరు కదా. అయితే నిరసన చెప్పాం అన్నటువంటిది వరకు సంతృప్తి. దీని సింపతి రేపొద్దున ఉన్న తిరుపతిలో సక్సెస్ అయితే అప్పుడు ఇది పనిచేసినట్టు. కానీ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును బయటికి పోకుండా కాపాడుకోగలిగింది అనుకోవచ్చా? వేరే పార్టీకి షేర్ అవ్వకుండా అది రిజల్ట్ వస్తే కానీ తెలవదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎటుకు టర్న్ అయిందో ఏం లేదు కదా క్లారిటీ. 20% కాదు కదా తగ్గిన పర్సంటేజ్ టీడీపీది అనుకోవడానికి లేదా? నేను అనేది అదే, టోటల్గా 40% ఓట్లు కదా తెలుగుదేశానికి, 40% అధికార పక్షానికి, 51%, 91%, మిగతా వాళ్ళందరూ కలిపి 9%. ఇప్పుడు 82తో కంపేర్ చేయాలా లేకపోతే 71తో కంపేర్ చేయాలా అనేది లెక్క. ఇది మున్సిపాలిటీలతో కంపేర్ చేయాలా పల్లెలతో కంపేర్ చేయాలనేది మధ్య మార్గంగా కంపారిజన్ అనుకోవాలి. ఇది అంటే 76 ఆ రేంజ్లో రావాలి. 61 వచ్చింది అంటే 15% తగ్గినట్టు. అప్పుడు మున్సిపల్తో పోల్చుకుంటే టోటల్గా రెండు కలిపి సగట్ లెక్క వేసుకున్నప్పుడు. కానీ 82తో 2014లో ఎన్నికల పర్సంటేజ్తో పోల్చుకుంటే 20% పైగా. అంటే వీళ్ళ 40% అనుకున్నా సగం పర్సంటేజ్ తగ్గించగలిగిందా టీడీపీ అనేది? అందులో నోడు ఆ పర్సంటేజ్ తగ్గడం అనేటువంటిది ఓ రకంగా ఎథికల్ విక్టరీ అని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారు అప్పుడు 40%లో 20 పోయారంటే ఏంటి నీకు? 20% ఓట్ బ్యాంక్ వదులుకున్నావు నువ్వు అంటదిగా. ఇప్పుడు అదే 40% దగ్గర పోలింగ్ జరుగుంటే వీళ్ళు అనేది కరెక్ట్ అవుతుంది. లేదా 50% పోలింగ్ జరిగితే 61% అంటే ఏంటి? ఇంకో 11% తెలుగుదేశం కోల్పోయినట్టు అవట్లా బేసిక్గా. అది అంటే ఒక రకంగా ఏది న్యూట్రల్గా చూస్తేనేమో తెలుగుదేశం ఇంపాక్ట్ పడ్డట్టు దీని మీద. పొలిటికల్గా చూస్తేనేమో తెలుగుదేశానికి నష్టం తప్పించి అధికార పక్షానికి నష్టం కాదు. అది లెక్క.